జై శ్రీ వేదం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. మరి కార్తీక మాసము ప్రారంభమైనది. కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో శివకేశవులకు ఇద్దరికి పూజలు చాలా బాగా జరుపుబడతాయి. మరి కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం వల్ల పుణ్యము పురుషార్థంతో పాటు ఎన్నో పురాణాంతర్గతమైనటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తాయి. మరి మనము పురాణము ప్రారంభించుకుందాము. రోజుకు ఒక కథ వినండి. కార్తీక మాసంలో ప్రతిరోజు స్నాన సంధ్యానంతరము ఆచరించదగినటువంటి జపతపాది దానధర్మ నిత్యవిధులు, వాటి యొక్క ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాము. మొదటి రోజు పూజించాల్సినటువంటి దైవం ఏంటంటే స్వధాసమేత అగ్నిదేవుడు. మరి జపించాల్సినటువంటి మంత్రము ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ. ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ. మరి చేయవలసినటువంటి దానము నెయ్యి బంగారము. మరి దానివల్ల మనకు వచ్చేటటువంటి ఫలితము దివ్య వర్చస్సు. మరి ఈరోజు తినకూడనటువంటి పదార్థాలు ఏమిటంటే ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు తినకూడదు. మరి కార్తీక పురాణం యొక్క మొదటి అధ్యాయము పురాణం యొక్క ప్రశస్తి. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని సృష్టి ఎందలి విశిష్టమైనటువంటి శ్రీ నైమిషారణ్యమునకు విచ్చేసినటువంటి సూత మహర్షిని సత్కరించి, ఓ సూతమహాముని, ఈ కలికల్మష నాశకము కైవల్యదాయకమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యము వినిపించి మమ్ములను ధన్యులను చేయండి అంటూ అభ్యర్థించారు శౌనకాది మహామునులు. వారి కోరికను మన్నించాడు సూతమహాముని. ఓ శౌనకాది ఋషులారా, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యము గురించి సవివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. మా గురుదేవులైనటువంటి వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మాహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మపురాణములు రెండింటిలోనూ చక్కగా వర్ణించి చెప్పారు. బ్రహ్మర్షి శ్రీ వశిష్ఠ మహర్షిచే రాజర్షి అయిన జనకునకు ఈ కార్తీక మాహాత్మ్యం గురించి చాలా బాగా చెప్పబడింది. మన అదృష్టం వలన నేటి నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. కనుక ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. స్కాంద పురాణమందలి వశిష్ట ప్రోక్తమైన కార్తీక మాహాత్మ్యం గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ స్కాంద పురాణంలోని కార్తీక మాహాత్మ్యం గురించి సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వకాలంలో ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్నటువంటి యాగానికి అవసరమైన ద్రవ్యాలని స్వీకరించటానికి జనక మహారాజు వద్దకు వచ్చాడు వశిష్ఠ మహర్షి. అక్కడ సకల మర్యాదలని స్వీకరించి తన రాకకి కారణాన్ని గురించి జనక మహారాజుతో చెప్పారు వశిష్ఠ మహర్షి. అందుకు జనక మహారాజు ఆనందంగా అంగీకరించాడు. ఓ బ్రహ్మర్షి, మీ యొక్క యాగానికి ఎంత ద్రవ్యము కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. సర్వపాపహరమైనటువంటి కార్తీక మాసము అత్యంత మహిమగలదని, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతుంటారు కదా. అసలు ఈ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందో, కార్తీక వ్రతము ఉత్కృష్ట ధర్మము ఏ విధంగా అయ్యిందో చెప్పండి మహర్షి అంటూ జనకుడు ప్రార్థించాడు. అందుకు సంతోషించినటువంటి వశిష్ఠుల వారు మందహాసము చేస్తూ ఈ విధంగా తెలపసాగారు. ఓ జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే సర్వశుద్ధి కలిగిన మీలాంటి వారికి మాత్రమే ఈ కార్తీక మాహాత్మ్యము వినాలనే కోరికే కలుగుతుంది. ఓ రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా నిష్ఠతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు ఇవన్నీ విశేష ఫలితాలను ఇస్తాయి. తులా సంక్రమణం నుంచి కానీ శుద్ధపాఠ్యము నుండి కానీ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా గణేష ప్రార్థనతో వ్రతం మొదలు పెట్టాలి. ఈ నా వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించు,
దామోదరా అంటూ నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానాన్ని ప్రారంభించాలి. కార్తీక మాసం మొత్తము సూర్యోదయ వేళ నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల్లో చేరుతుంది. విష్ణుమూర్తి పాదాలలోంచి గంగ పుట్టింది. గాన వాపి కూప తటాకాది సకల జలాలలో కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు. సత్పురుషుడైనటువంటి ప్రతి ఒక్కడూ కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానంతో కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్మునై మంత్రయుక్తంగా మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. అనంతరము దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు వదలాలి. తరువాత అఘమర్షణ మంత్ర జపంతో బొటనవేలి కొనతో నీటిని జరిపి మూడు దోసిళ్ళ నీళ్లు గట్టు మీదకి చిమ్మాలి. తీరం చేరిన తర్వాత కట్టుకున్నటువంటి బట్టల యొక్క కొనల్ని పిండాలి. దీనినే యక్ష్మ తర్పణం అంటారు. తర్వాత ఒళ్ళు తుడుచుకొని వస్త్రాలను కట్టుకొని హరినామస్మరణ చేయాలి. భస్మాన్ని ధరించి సంధ్యావందనాన్ని గాయత్రి మంత్రాన్ని ఆచరించాలి. తరువాత బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించి శంఖచక్రధారి అయినటువంటి విష్ణువుని సాలగ్రామమందు భక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. పిమ్మట ఇంటికి చేరి దైవతార్చన చేయాలి. పూజ ముగిసిన తర్వాత భోజనం చేసి మళ్ళీ పురాణ కాలక్షేపం చేయాలి. సాయంత్రపు వేళ ఎలాంటి పనులు ఉన్నా వ్యాపార లావాదేవీలు ఉన్నా వాటిని విరమించుకొని వైష్ణవ ఆలయంలో కానీ శివాలయంలో కానీ యథాశక్తిగా దీపాలను పెట్టి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్య నైవేద్యాలను సమర్పించి భగవంతుణ్ణి స్తుతించి నమస్కరించుకోవాలి. ఇలా కార్తీక మాసం మొత్తము ప్రతిరోజు ఈ విధంగా వ్రతాన్ని చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైనటువంటి వైకుంఠాన్ని చేరుకుంటారు. పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలోని పాపాలు కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. ఎవరైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా వర్ణ లింగభేదరహితంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా ఆచరించిన వారు మోక్షాన్ని పొందుతారు. ఓ జనక మహారాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే ఇతరులు ఈ వ్రతం చేస్తుండగా భక్తి శ్రద్ధలతో చూసినా ఆలకించినా విష్ణువు యొక్క కృప శివుని యొక్క కృప తప్పకుండా లభిస్తుంది అని వివరించాడు వశిష్ఠ మహర్షి. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ప్రథమాధ్యాయ సమాప్తః. మరి రెండవ కథ కార్తీక సోమవార వ్రతము. ఎందుకంటే ఈ కార్తీక మాసము సోమవారంతోటే ప్రారంభమవుతుంది కాబట్టి రెండవ కథ కూడా ఈరోజే వింటే మీకు సోమవారం రోజు చేసేటటువంటి నియమాలు ఏంటి అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ రెండవ కథ కూడా ఈరోజే వినండి. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం.